ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట తొంభై ఆరు మంది మృతి ఓపెన్ రైతు బజార్లలో కరువైన కనీస వసతులు అవస్థలు పడుతున్న వినియోగదారులు రైతులు నగరంలో విస్తృతంగా సాగుతున్న మట్టి గణేష్ల పంపిణీ పర్యావరణహిత పూజకే ప్రజలు ముగ్గు ఇక వార్తల వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా వందలాది నగరాల మధ్య జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో మహావిశాఖ నగరపాలక సంస్థ సత్తా చాటింది గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంది ర్యాంకు మెరుగుపడడం పట్ల అధికారులు ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల నలభై రెండు నగరాలు పాల్గొన్నాయి ఇందులో జీవీఎంసీ టాప్ టెన్ లో నిలిచింది గత ఏడాది ఇరవై మూడవ స్థానంలో నిలిచిన మహావిశాఖ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకుంది రెండు వేల పదిహేడు నుంచి దిగజారుతూ వస్తున్న ర్యాంక్ ఈ ఏడాది మెరుగుపడడం అధికారులు నగరవాసులకు ఆనందాన్నిచ్చింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా వెల్లడించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ ఫలితాల్లో ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి ర్యాంక్ కైవసం చేసుకుంది ఇక మన రాష్ట్రానికి వస్తే విజయవాడ నాలుగు విశాఖపట్నం తొమ్మిది స్థానాలను దక్కించుకున్నాయి దేశంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ మిషన్కు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగానే ప్రధాన పట్టణాలు నగరాల నడుమ ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట ఆరోగ్యకరమైన పోటీ నిర్వహిస్తోంది పారిశుధ్యం మెరుగుపరచడం పరిశుభ్రత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించడం ఈ పోటీ ముఖ్య లక్ష్యం గతేడాది కన్నా స్థానాన్ని మెరుగుపరుచుకుని జీవీఎంసీ టాప్ టెన్లో లో నిలవడం పట్ల అధికారులు నగరవాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది విశాఖపట్నానికి ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్లోని తొమ్మిదవ ర్యాంకు రావడం ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో మూడో స్థానం వచ్చింది ఆ తర్వాత చూస్తే ఇరవై ఒక్క స్థానానికి దిగజ ఇరవై ఒకటో ఇరవై మూడో స్థానానికో దిగజారిపోయింది అటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉండి కూడా ఈ రోజున మన విశాఖపట్నాన్ని తొమ్మిదో స్థానానికి తీసురావడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా మనకి విశాఖపట్నం రాజధానిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి ఇది వన్ తొమ్మిది ర్యాంక్ రావడం కూడా చాలా టాప్ టెన్లో మన విశాఖపట్నం ఉన్నదనే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జీవంసీ కమిషనర్ గారికి కూడా ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ముందుకి వెళ్ళాల్సిన మనం విశాఖపట్నం మొదటి స్థానానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే విధంగా ఇదే పట్టుదలతోటి కృషితోటి సాధిస్తే ఖచ్చితంగా మరుసటి సంవత్సరం మనం టా టాప్ టెన్లో కాదు అసలు వన్లో స్టార్టింగ్ నెంబర్ వన్లో కూడా మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ ఉంటుందని చెప్పేసి మేము విశాఖ ప్రజలందరి తరపు నుంచి కోరుకుంటున్నాము వినాయక చవితి సందడిపై కరోనా నీళ్లు చల్లింది వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో ఆంక్షల చట్టంలో గణేష్ పూజలు జరుపుకోవాల్సిన అగత్యం భక్తులకి ఏర్పడింది ఈ ఏడాది సందడి తెచ్చే పండుగలన్నీ ఇళ్లకే పరిమితమయ్యాయి భక్తుల ఉత్సాహాన్ని నీరుకార్చై గణేష్ పూజలపై ఏసీటీ రిపోర్ట్ ఐందవ మతంలో తొలి పూజలు అందుకునే దేవుడు గణపతి ఈ ఏడాది కరోనా రూపంలో అతని పూజలకు విఘ్నం ఏర్పడింది మన దేశంలో చిన్న పెద్ద అందరినీ ఆహ్లాదపరిచే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక వినాయక చవితి మాత్రమే ఇక ఊరు వాడ రంగురంగుల దీపాలతో అందంగా అలంకరించే చవితి పందిళ్లు కరోనా పుణ్యమా అని ఈసారి కనిపించే పరిస్థితి లేదు వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలు నిమజ్జనం వరకు ఉత్సవ కమిటీలు చేసే హంగామా ఈసారి లేనట్లే కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించింది దీంతో భారీ విగ్రహాలనే కాదు చిన్నపాటి విగ్రహాలను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం పూర్తిగా నిషిద్ధం రెండు అడుగులలోపు విగ్రహాలను మాత్రమే ఇళ్లలో ప్రతిష్ఠించుకొని పూజలు జరిపించుకునేందుకు అనుమతి ఉంది అంతేకాకుండా ఈ విగ్రహాలను సైతం ఎలాంటి ఊరేగింపులు లేకుండా నిమజ్జనాన్ని పూర్తి చేయాలి ఆలయాల్లో పూజలకు సైతం ఆంక్షలు విధించారు సామాజిక దూరాన్ని పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను పూజలకు అనుమతించనున్నారు ఈ మేరకు పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది ఉల్లంఘనలపై కోవిడ్ నైన్టీన్ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి కరోనా విఘ్నం ఏర్పడింది కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి కారణంగా భారీ విగ్రహాలు సామూహిక ప్రార్థనలు బంద్ అయ్యాయి వీధుల్లో సందడి చేసే వినాయక చవితి ఉత్సవాలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యాయి దీంతో భారీ విగ్రహాల స్థానే బుల్లి బొజ్జ గణపయ్య విగ్రహాలకు గిరాకీ పెరిగింది వ్యాపారులు కూడా వీటినే అధికంగా విక్రయిస్తున్నారు వినాయక చవితి దగ్గర పడుతుండడంతో ఈ బుల్లి బొజ్జ గణపయ్యల విక్రయాలు జోరందుకున్నాయి కేవలం రెండు అడుగులలోపు విగ్రహాలనే వినియోగించాలని ఆంక్షలు ఉండడంతో మట్టి వినాయకులు బుల్లి వినాయకులపైనే నగరవాసులు మక్కువ చూపుతున్నారు ప్రతి సంవత్సరం మేము బోల్డ్ బొమ్మలు పెద్ద ఐదు అడుగుల నుంచి అడుగున్నారా చిన్న సైజు మట్టి బొమ్మ అన్నీ చేసేవాళ్ళం ఈ సంవత్సరం మటుకు ఏమీ చేయలేదు లాక్డౌన్ వల్ల లారీలు తిరగలేదు మాకు మట్టి బొమ్మ చేద్దామన్న మాకు మట్టి కూడా రాలేదు లారీలు తిరక్క అది నెల రోజుల ముందు వచ్చింది నెల రోజులకి ఏం ఆరుతుంది బొమ్మ ఆరుదు ఈ చిన్న చిన్న ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి కూడా అందేవలా పడుతున్నాం మేము ఎవరైనా వస్తే మేము దీని మీద బతక లేదని ఈ మట్టి ఈ సంవత్సరం మొత్తం ఏదైనా చేసుకుంటే ఈ నాలుగు నెలలు ఐదు నెలలు అంత ఉండగా మేము చేసుకుంటే ఇవ్వాలం చేసుకుని ఈ రెండు రోజులంత ఉండగా ఏదో అయ్యేది మాకు కానీ ఈ సంవత్సరం మట్టి రాలేదు పెద్ద పెద్దవి చేయనివ్వలేదు చేయకూడదు అనేసారో చేయలేదు మేము ఈ చెన్నై కూడా టైం సాలేదు చేద్దాం అనుకుంటే ఈ మట్టి లాక్డౌన్ వల్ల లారీలు తిరగనివ్వలేదు ఆ లారీ కూడా రాలేదు అది నెల రోజులంత ఉండగా లారీకి పర్మిషన్ ఇచ్చారు ఆ మట్టి వచ్చింది ఈ వచ్చింది కదా చేద్దాం చేద్దామంతపుటికి వర్షాలు మేము బొమ్మ ఎలాగ ఆరుతుంది బొమ్మ ఆరట్లేదు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది కుమ్మరకు మట్టుకు ఏది ఇది లేదు ప్రతిఫలం ఏమీ లేదు అందరికీ జగన్ అన్నిటికీ పదిహేసి వేలు వేసారు అందరు కులంకి మా కుమ్మరి కులం అనేది ఏదీ వేయలేదు మాకు ఈ ఈ పదివేలు ఇవ్వాలి ఇరవై వేలు ఇవ్వాలి అనేది మాకు ఏం రాలేదు మాకు చిన్నలా కొంచెం పెద్ద బొమ్మలు తెచ్చుకుంటే ఇవ్వలేము బాబు ఈ కరోనా వల్ల ఏమో పెద్ద బొమ్మలు అవి తెచ్చుకోలేదు ఏదో అపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టుకుంటారు కదా అని తెచ్చాము మరి ఎలాగుంటుందో పరిస్థితి మరి ఎట్టు నుంచి అమ్మ వస్తుందో రాదో తెలీదు అయ్యో ఇంక ఇంకా ఎలా ఉంది పరిస్థితి తగులు రాలేదు ఇంకా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడే తెచ్చుకున్నాం ఎక్కడంటే సగుడు వాడు తయారు చేశారు అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాం కొంత తెచ్చుకొని ఎట్టుకోను మరి ఏమో ఎలాగుంటుందో పరిస్థితి రూపాయి మీద బతికిన వాళ్ళు మరి మరి సంవత్సరం ఎలా వస్తుందో కరోనా వల్ల పరిస్థితి వల్ల ఇలాగైపోయింది జిల్లాను కరోనా కలవర పెడుతోంది ఆ మధ్య కాస్త తగ్గినట్లే తగ్గి గత మూడు రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది కేసులు మరణాల సంఖ్య పెరుగుతోంది దీంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది వందల ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై ఎనిమిది నాలుగు వందల ఏడుకు మరణాలు నూట తొంభై ఆరుకు చేరుకున్నాయి జిల్లాలో కరోనా స్పీడ్ పెంచింది మూడు రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది నగరం మైదానం మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా విస్తరిస్తోంది కేసులు మరణాల సంఖ్యను పెంచి జిల్లావాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది తాజాగా తొమ్మిది వందల ఎనభై కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల చేరింది చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య నూట తొంభై ఆరుకు చేరింది ఐదు వేల నూట ముప్పై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇరవై మూడు వేల నూట యాభై ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారు కాగా కొత్తగా ఏజెన్సీలో నలభై ఏడు పెందుర్తిలో ముప్పై మూడు అనకాపల్లి మండలంలో ఇరవై ఆరు జోన్ వన్లో పంతొమ్మిది భీమిలలో ఎనిమిది గోపాలపట్నం ఆరు వేపగుంట ఆరు సింహాచలంలో మూడు కేసులు నమోదయ్యాయి ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని వర్గాల ప్రజలకు వెతలు తప్పటం లేదు మహమ్మారి కరోనా ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు చిరు వ్యాపారులు కూలీలను కుదురుగా సాగనివ్వడం లేదు చివరకు రైతు బజార్ల రైతులను అవస్థల చేస్తోంది పిల్లి పిల్లలను మార్చినట్లు రైతులు అధికారులు సూచించిన స్థలానికి వ్యాపారాలను మార్చుకోవాల్సి వస్తోంది అయినప్పటికీ అక్కడ కనీస వసతులు లేకపోవడంతో రైతులు నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ రైతు బజార్లలో తాండవిస్తున్న అవస్థలపై ఏసీటీ స్పెషల్ ఫోకస్ నగర ప్రజలకు తాజా కూరగాయలందించే రైతుబజార్ రైతులు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నగరంలో రద్దీగా ఉండే రైతుబజార్లను విశాలమైన మైదానాలకు మార్పు చేసి ఓపెన్ రైతుబజార్లను ఏర్పాటు చేశారు అయితే తరలించారు కానీ అక్కడ కనీస వసతులు కల్పించడం మర్చిపోయారు దీంతో వ్యాపారాలు సాగించే రైతులు వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు ప్రజలకు తాజా కూరగాయలను అందించేందుకు ప్రభుత్వం నగరంలో పన్నెండు రైతుబజార్లను నెలకొల్పింది వీటి ద్వారా రైతులు తాము పండించిన కూరగాయలను నగరవాసులకు నేరుగా విక్రయిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కరోనా వచ్చింది రైతులతో పాటు కొనుగోలుదారులకు అవస్థలు తెచ్చిపెట్టింది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి రెండో వారంలో అధికారులు కొన్ని రైతు బజార్లను మైదానాల్లోకి తరలించారు కొనుగోలుదారులు వ్యాపారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తాత్కాలికంగా ఈ బజార్లను నెలకొల్పారు అయితే అందుకు తగ్గ సదుపాయాలు వాటిలో లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓపెన్ రైతు బజార్లలో కనీసం నీడనిచ్చే ఒక్క షెడ్ కూడా లేకపోవడంతో రైతులు ఎండకెండి వానకు తడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి పైగా మరుగుదొడ్లు లేకపోవడంతో రైతులు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారిపోయింది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది దీంతో వినియోగదారులు ఓపెన్ రైతు బజార్లకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు వినియోగదారులు రాక తమ వ్యాపారాలు సాగడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు కనీస వసతులు కల్పించి ఓపెన్ రైతు బజార్లలో వ్యాపారాలు సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ వర్షం వచ్చినా కాసినా ఇక్కడ దేనికి ఉపయోగం లేని రేకుల సెడ్లు వేసారు దేనికి పని చేయదు కింద నీరు మీద నీరు మాకు ఇక్కడ సామాన్లకు సేఫ్టీ లేదు ఉండిపోయిన సరుకు సేఫ్టీ లేదు ఒక రోజు తెచ్చిన సరుకు మూడు నాలుగు రోజులు అమ్ముతాను కుళ్ళిపోయి పోతాను సామాన్లకు సేఫ్టీ లేదు వచ్చిన సామాన్లు ఉండిపోయిన సామాన్లు ఇక్కడ ఎట్టినా సేఫ్టీ లేదు పట్టుకెళ్ళిపోతున్నారు రేకుల సర్డ్ సెడ్ ఓన్లీ నీడకే కానీ వర్షానికి పని చేయలేదండి అది సరుకు తడిసిపోతుంది కుళ్ళిపోతుంది మర్నాడికి వ్యాపారం ఏం బాగాలేదు వ్యాపారం ఏం బాగాలేదండి ఈ మూలకి ఎవరు రాలేదు వర్షం పడినా అసలు ఒక్క జనం రావట్లేదు వర్షం పడితే జారు అన్న ఒక్క ఒక్కరు రావట్లేదు సరిగా లాస్ అంతా మాదేనండి ఆ కాయగూరలకు ఉల్లిపోయి పెట్టుబడి పెట్టుబడులు కూడా రావట్లేదు బాధాకరంగా ఉంది అక్కడికి ఎంత పేగెళ్తే అంత సంతోషంగా ఉంటుంది మాకు అంత బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది వస్తే జనాలు రావడానికి అవకాశం లేదండి జారు బురదన బురద అసలు అడిగేయడానికి అవకాశం లేదు వర్షం వస్తే మాకైనా అమ్మడానికి వర్షం వస్తే నీరు ఒక్కరు రావట్లేదు కస్టమర్స్ రావట్లేదు వర్షానికి మట్టికి మాకు ఏదో ఒకటి చెయ్యాలి మీరు లేదంటే మా బజార్లో మాకు ఇప్పిస్తే మరీ మంచిది ఎంత పేగ అంత పేగ మంచిది వ్యపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పాతికేయులను వారి కుటుంబాలను విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆకాంక్షించారు వినాయక చవితిని పురస్కరించుకుని వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ జరిగింది సీతమ్మధార నార్ల వెంకటేశ్వరరావు భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ సత్యనారాయణ జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్ శాస్త్రిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారి చేతుల మీదుగా పాత్రికేయులకు మట్టి వినాయక ప్రతిమలు అందజేశారు ఈ సందర్భంగా బీజేఎఫ్ అధ్యక్షులు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పర్యావరణహిత మట్టి గణపయ్య విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వినాయకుడు అంటేనే ఆదిదేవుడు మరి అటువంటి ఆదిదేవుడు ఆశీస్సులు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల మీద ఎప్పుడూ ఉండాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా వినాయకుడి మట్టి విగ్రహాలు వ్రతకల్ప పుస్తకాలు మరి అదేవిధంగా పచ్చని మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి స్వాతి ప్రమోటర్ సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గౌరవ అతిథిగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి గారు మరి ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గారు మరి అనేక మంది అతిథులు హాజరయ్యారు మరి అందరి చేతుల మీదుగా జర్నలిస్టులకు వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టడం జరిగింది మరి జర్నలిస్టులందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో ముందుకెళ్లాలని మరి ఎప్పుడు కూడా ఈ కరోనా విపత్తి నుంచి ఆ వినాయకుడే కాపాడాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా కోరుకుంటూ భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమానికి మా పాలకవర్గం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇతర ప్రెస్క్బ్బులకు ఆదర్శనీయంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నాం ఇందుకు సహకరిస్తున్న పెద్దలు సీనియర్ జర్నలిస్టులు అందరికీ కూడా మా సభ్యులకు విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించింది గవర్నర్ రాజముద్ర కూడా పడింది కాగా రాజధాని ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వివిధ రకాల పేర్లతో నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది కాపులపాడ వద్ద ముప్పై ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించనున్న అతిపెద్ద అతిథి గృహమే అందుకు నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని పనులను చేప నీరులా చేపడుతుంది రాజధానిని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది అందులో భాగంగానే కాపులుపాడ వద్ద ముప్పై ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించింది రాష్ట్రంలోనే అతిపెద్ద అతిథి గృహం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ బాధ్యతను వీఎంఆర్డీఏకు అప్పగించింది వివిఐపీలు విఐపీలకు సకల సదుపాయాలతో అత్యాధునిక భవనాలను నిర్మించనున్నారు రాష్ట్రానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు సీఎం మంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు సీనియర్ ఐఏఎస్ సహా వీవీఐపీలు వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం గెస్ట్ హౌస్లు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం కాకినాడ విజయవాడ తిరుపతి ప్రాంతాల్లో వివిఐపి గెస్ట్ హౌస్లను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది వీటి నిర్మాణం కోసం ఈ ప్రాంతాలలో ముప్పై ఎకరాలు చెప్పున స్థలాన్ని కూడా సమకూర్చింది అందులో భాగంగా విశాఖలో కాపులు గ్రే హౌన్స్ కొండ ప్రాంతంలో ముప్పై ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో ఈ నెల పదహారో తేదీన భూమి పూజ కూడా చేసినట్లు సమాచారం తొమ్మిది నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది కాగా ఈ అతిథి గృహాల నిర్మాణంపై విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు నిర్ణయం ప్రకారం విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం నూతన ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి నిర్ణయం చేశారు దాన్ని స్వాగతిస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అతిథి గృహం ఏదైతే గవర్నర్స్ బంగ్లా ఉందో గవర్నర్స్ బంగ్లా సరిపోట్లా చాలా పార్ధతి సరిపోట్లేదు విస్తరణ కూడా లేదు విశాఖ నగరానికి తాకిడి కూడా విపరీతంగా పెరిగింది అది రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు లేకపోతే అధికారులే కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అధికారులు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పద్ధతిలో నూతన అతి గృహ నిర్మాణం తక్షణమే అవసరం ఉంది ఈరోజు సరైనటువంటి వసతి లేకపోవడం వల్ల వీళ్ళందరినీ స్టార్ హోటల్స్లో పెడుతున్నారు దానికి ప్రతిసారి లక్షలాది రూపాయలు లక్షలాది రూపాయలు స్టార్ హోటల్స్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్ రెండు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవడానికి అదే పద్ధతిలో అతిథి గృహాన్ని కూడా నిర్మించాలి అయితే ఈ అతిథి గృహం ఇప్పుడు ఏదైతే కాపుల పాడి దగ్గర గ్రే హౌండ్స్ కేటాయించినటువంటి భూమి ఉందో అక్కడే అక్కడే ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట మీద నిర్మించాలని చెప్పని అంటున్నారు మీ దీని వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది అటు గ్రే హౌండ్స్ కూడా ఇబ్బంది గ్రే హౌండ్స్ వారి యొక్క కార్యకలాపాల నిర్వహణకి దానికి సంబంధించి వాళ్ళు కొంత రహస్యంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడికి అతిథి గృహం వస్తే అతిథి గృహంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఇతర అధికారులని కలవడానికి ప్రజానీకం వెళ్ళేటటువంటి పరిస్థితులు వాళ్ళకి గ్రేహణశి వాళ్ళకి ఇబ్బంది అలాగే గ్రేహణశి వాళ్ళ ఆంక్షలు పెట్టడం వలన ఈ సామాన్య ప్రజానీకం అక్కడికి పోయి వీళ్ళని కలిసేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి అక్కడ కాకుండా ఇంకా ప్రభుత్వ స్థలాలు భీమిలి దగ్గర నుంచి విశాఖ నగర మధ్యలో తీర ప్రాంతంలోని అనేక స్థలాలు ఉన్నాయి అనేక గుట్టలు ఉన్నాయి టెంపుల్స్ అన్న వాళ్ళకి కేటాయించినటువంటి నలభై ఎకరాలు అది రద్దయింది వాళ్ళు ఇప్పుడు దాకా గత ప్రభుత్వం కేటాయించింది ఈ ఐటీ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఏమీ అక్కడ పెట్టలేదు కాబట్టి నలభై ఎకరాలు మంచి కొండ మీద ఐటీ హిల్ పక్కన కొండ మీద ఉంది కాబట్టి అటువంటి దా దగ్గర నిజంగా ఈ అతిథి గృహం అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ పెడితే అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్రాల ప్రజలు వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పూజించాలంటూ అవగాహన పెద్ద ఎత్తున జరుగుతోంది విశాఖలో జీవీఎంసీ ముప్పై ఐదు వార్డు పరిధిలో దుర్గాలము గుడి వద్ద భక్తులకు వినాయక పూజ పుస్తకాలను ప్రముఖ సంఘ సేవకుడు ఆధ్యాత్మికవేత్త విల్లూరి భాస్కర్ పంపిణీ చేశారు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే గణపతి పూజలు చేసుకోవాలని కోరారు కరోనా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో వీధుల్లో భారీ గణపతి విగ్రహాలతో ఆడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించవద్దని కోరారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలని పూజించాలని విజ్ఞప్తి చేశారు వినాయక చవితి శుభ సందర్భంగా ముప్పై ఐదో వాటి ప్రజలందరికీ కూడా భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి పూజా విధాన వ్రతకల్ప పుస్తకంలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని పండుగల కన్నా కూడా ఈరోజు ఈ పండగకి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యత ఏంటంటే యువతని కలిపే ప్రాముఖ్యత వినాయకుడు పండగ అనగానే యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యూత్ కూడా ఒకే మాటమే మాలో ఎన్నైనా ఉండొచ్చు చిన్నపిల్లలకు కానివ్వండి యూత్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అరమరకులు ఉన్నవ్వండి మనస్పర్తలు కానీ ఉన్నా సరే అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి పండుగలు పందిర్లు వేసి ఆ మట్టి గణపతిని పూజించి ఆయన తాలూకా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట మీద నిలబడి ఒక ఐక్యతతో చేసే కార్యక్రమం అదే ఈ పండగ స్పెషలు అలాగే శవి తండ్రిని తండ్రిని అలాగే తల్లిని పార్వతి తల్లిని అమ్మ అని చెప్పేసి అలాగే వినాయకుని మాత్రం అందరూ కూడా అన్నయ్యానికి ఒక సొంత మనిషిలో ఓన్ చేసుకొని సంబోధించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకుంటారు అలాంటి వినాయకుడు తాలూకా ఆశీర్వాదం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని ఎందుకు అంటే ఇంత కరోనా కరువు కాలంలో కూడా ఆంధ్రాకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంక్షేమ ఫలాలని అందిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానంలో నిలబెట్టిన ఏకైక మొట్టమొదటి సీఎము విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా ఇటీవల ప్రమాదాలపై దర్యాప్తు బృందాలు సమర్పించిన నివేదికలతో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లకు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు విశాఖ జిల్లాలో భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై జిల్లా అధికార యంత్రాంగం కొరడా ఝుడిపించనుంది జిల్లాలో ఇటీవల పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా అంశాలపై జిల్లా యంత్రాంగం ఆరా తీసింది ప్రమాదాల సమయంలో నియమించిన కమిటీల దర్యాప్తు నివేదికలను అధ్యయనం చేసి జిల్లా సంయుక్త కలెక్టర్ గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటైన మరో కమిటీ పరవాడ ఫార్మాసిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది పరిశ్రమలో భద్రతా అంశాలను కమిటీ పరిశీలించి భద్రతాపరమైన వివిధ లోపాలను గుర్తించింది ఈ మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని ఎనభై ఎనిమిది పరిశ్రమలకు పరిశ్రమల శాఖ తనిఖీ అధికారి నోటీసులు జారీ చేశారు ఇరవై ఐదు శాతంలోపు లోపాలు ఉన్న పరిశ్రమలను ఏ కేటగిరీగాను యాభై శాతం లోపు బి కేటగిరీగాను డెబ్బై లోపు సి డెబ్బై ఐదు పైబడితే డి కేటగిరీలుగా వర్గీకరించి నోటీసులు జారీ చేయడం జరిగింది కమిటీలు గుర్తించిన భద్రతా లోపాలను పరిశ్రమలు సరిదిద్దుకోకుంటే పరిశ్రమలు మూసివేసేందుకు కూడా వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ హెచ్చరించారు ఆయా తనిఖీ బృందాలకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పరిశ్రమలలో భద్రతా చర్యలు చేపట్టకపోతే ఇకపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది విశాఖలో కూడా వర్ష సూచనలు కొనసాగుతున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారుల సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు లో మెరుగుపరుచుకున్న మహానగరం వినాయక చవితి మహోత్సవాలకు సిద్ధమైన నగరం ఊపందుకున్న విగ్రహాలు పూజా సామాగ్రి అమ్మకాలు జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట తొంభై ఆరు మంది మృతి ఓపెన్ రైతు బజార్లలో కరువైన కనీస వసతులు అవస్థలు పడుతున్న వినియోగదారులు రైతులు నగరంలో విస్తృతంగా సాగుతున్న మట్టి గణేష్ల పంపిణీ పర్యావరణ హిత పూజకే ప్రజలు ముగ్గు Agnes in that some stay connected. Mm -hmm.